కోరినటువంటి గరుత్మంతుని యందు అపారమైనటువంటి ప్రీతి పొందినటువంటి భగవానుడు శ్రీహరి నీవు నాకు మహాధ్వజంబుగా వాహనముగా ఉండుటయును అనుగ్రహించితి. నువ్వు నాకు మహాధ్వజంగా ఉంటావు. ఎప్పుడైనా సరే విష్ణు వస్తున్నారని గుర్తేమిటి అంటే ధ్వజం మీద గరుడుత్మంతుని యొక్క గుర్తుంటుంది. పతాకానికి అంత గొప్పతనం ఉంటుంది. నా పతాకం మీద నీ యొక్క ముద్ర ఉంటుంది. రెండు, నాకు వాహనంగా ఉంటావు. ఇక పైన వాహనం అవసరం భగవంతుడికి లేదు, కానీ నీకు నేను ఒక గొప్ప మర్యాదనిస్తున్నాను. ఎప్పుడూ నా మ్రోల నిలబడి ఉండాలని కదా కోరుకున్నావు. అందుకే నాకు దేవాలయం ఉన్నా నా ముందు గరుత్మంతుడు ఉంటాడు. ఆ గరుత్మంతుడు కూడా ఓయ్ గరుత్మంత అని పిలిచిన తర్వాత స్వామి ఏమి శాసనం అని అడగడం కాదు. ఏమో స్వామి ఎప్పుడు వచ్చి చటుక్కున భుజం మీద కూర్చుంటాడో, ఎక్కడికి యుద్ధానికి వెళ్ళవలసి ఉంటుందో, అందుకనిట రెక్కలు ఇలా విప్పి నిలబడి ఉంటాడు. ఎక్కగానే ఆజ్ఞ అని బయలుదేరి వెళ్ళిపోవలసిందే. విష్ణువు యొక్క మనోగతాన్ని తెలుసుకుని ఎగిరిపోతాడు. అందుకని రెక్కలు ఇలా విప్పి ఉంటాడు. అందుకే ఇప్పటికీ తిరుమల క్షేత్రంలో చూడండి, ఎదురుగుండా ఉంటారు గరుత్మంతుడు, ఆయన రెక్కలు సగం ఇలా విప్పి నిలబడి ఉంటారు. అది ఆ మహానుభావుని యొక్క లక్షణం. ఎప్పుడూ అంత సంతోషంగా ఉంటాడు. సంతోషంగా ఉండి భగవంతుణ్ణి వహించడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకని పరమ సంతోషంతో ఆయన ఇచ్చినటువంటి వరాన్ని మహాప్రసాదం అంటూ మ్రొక్కి అంగీకరించాడు. బయలుదేరబోతుంటే ఇంద్రుడు అప్పుడు అడిగాడు, నీతో నేను స్నేహం చేస్తాను, నువ్వు ఇంతటి ఉన్నతమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడివి, ధర్మం తెలిసిన్నవాడివి, క్షీరసాగరమ ధనంలో వచ్చినటువంటి అమృత భాండాన్ని అయోగ్యులైనటువంటి సర్పముల పాలు చేయవద్దు, కాబట్టి దాన్ని మాకు దక్కేటట్టుగా నువ్వు దయచూడమన్నాడు. గరుత్మంతుడు అన్నాడు, తప్పకుండా, కానీ నేను మా అమ్మ యొక్క దాస్యాన్ని విడిపించడానికి మీకు అమృతం తీసుకొస్తాను అని మాటిచ్చారు. మీతో త్రాగిస్తానని అనలేదు, అమృతం తీసుకొస్తానన్నాను. నేను తీసుకెళ్ళి అమృతాన్ని సముద్రపు టొడ్డున దర్భల మీద పెడతాను. వాళ్ళు స్నానం చేసి శుచి అయి వచ్చి అమృతం తాగడం కోసం సర్పములన్నీ స్నానానికి పెడతాయి. ఈలోగా నువ్వు ఆ అమృత భాండాన్ని తీసుకెళ్ళిపో. మా అమ్మ పట్ల ఇన్నాళ్ళు భేదభావంతో ప్రవర్తించి ఖేదానికి గురి చేశారే, ఆ సర్పములను నాకు ఆహారం చెయ్యి. ఇక పైన ఎక్కడ సర్పం ఉన్నా చంపి తినగలిగినటువంటి ఆహారాన్ని నాకు కల్పించు. నీ ఆజ్ఞ లేకుండా నాకు ఆహారం ఉండదు. అందుకని సర్పములను ఆహారంగా ఇమ్మన్నాడు. తప్పకుండా ఇస్తానని దేవేంద్రుడు అనుగ్రహించిన తరువాత ఆ అమృత భాండాన్ని తీసుకొచ్చి సముద్రపుటున్న దర్భాసనం మీద ఉంచాడు. సర్పములన్నీ మహానందాన్ని పొందాయి. మీరందరూ శుచి అయి స్నానం చేసి అమృతాన్ని సేవించండి. ఇక్కడితో మా అమ్మ దాస్యం అయిపోయిందా సమస్త భూతముల సాక్షిగా చెప్పండి అన్నాడు. అన్ని భూతముల సాక్షిగా చెప్తున్నాం, మేమడిగినట్టుగా అమృతం తెచ్చి మాకిచ్చావు, కాబట్టి మీ అమ్మ దాస్యం పూర్తయిపోయింది, అనూరుడిచ్చిన శాపం అయిపోయింది, 500 సంవత్సరాలు పూర్తయిపోయాయి, కాబట్టి మీరు మీ అమ్మ ఇద్దరూ కూడా దాస్యము నుంచి విముక్తులయ్యారు అన్నాయి సర్పాలు. దర్భాసనం మీద అమృత భాండాన్ని నుంచి గరుత్మంతుడు వెళ్ళిపోయాడు. అమ్మకి వెళ్ళి నమస్కరించి, అమ్మ మీకు దాస్యం పోయిందన్నాడు. ఈలోగా సర్పములన్నీ స్నానం చేసి గబగబా అమృతం తాగడానికి వచ్చాయి. ఈలోగా ఇంద్రుడు ప్రచ్ఛన్న వేషంలో వచ్చి అమృత భాండాన్ని మళ్ళీ దేవలోకానికి తీసుకెళ్ళిపోయాడు. వచ్చినటువంటి సర్పాలు చూసే ఏది అక్కడ కనపడలేదు. కనపడకపోతే పోనీలే, కనీసం అమృతం పెట్టినటువంటి దర్భాసనం కాబట్టి దీన్ని నాకుదాం, కొంతైనా మనకి అనుగ్రహం కలుగుతుందని బాగా వాడిగా ఉండేటటువంటి దర్భల యొక్క ఆ పక్క భాగముల మీద అమృత భాండం ఉంచబడింది కాబట్టి నాలుకలతో నాకే, నాకినప్పుడు చీరుకుని నాలుకలు రెండేసయ్యాయి. అందుకే ఇప్పటికీ సర్పజాతికి అంతటికీ కూడా 2 నాలుకలుంటాయి అని లోకంలో ప్రతీతి. కాబట్టి అలా అమృతాన్ని అవతల దేవతలకి అందించాడు. యువతల తల్లిని దాస్యము నుండి విముక్తుల్ని చేశాడు. సోదరులకిచ్చినటువంటి మాటని నిలబెట్టుకున్నాడు. అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగినటువంటి వాడై శ్రీ మహావిష్ణువుకి వాహనమయ్యాడు. గరుత్మంతునికి ఓటమి అనేటటువంటి మాట ఉండదు. ఆయన ఎప్పుడూ గెలుపు పొందుతాడు. ఆయనని నిగ్రహించగలిగినటువంటి వాళ్ళు లోకంలో ఉండరు, అంత శక్తి కలిగిన వాడు. అందుకే శ్రీరామాయణ కాలంలో ఒకప్పుడు రామలక్ష్మణుల్ని నాగాస్త్రంతో బంధించారు. బంధిస్తే ఇద్దరు నేల మీద పడి కొట్టుకుంటున్నారు.
ఆ సమయంలో గరుత్మంతుడు ఎగిరి వచ్చాడు. గరుత్మంతుని యొక్క రెక్కల అల్లార్పు శబ్దములు వినపడగానే, గరుత్మంతుని గాలి తగలగానే, అస్త్రములు మంత్ర సంబంధములు అయినా కూడా రామలక్ష్మణుల్ని కట్టినటువంటి నాగాస్త్రములకు సంబంధించిన పాములు రామలక్ష్మణుల్ని విడిచిపెట్టి పారిపోయాయి. అంటే గరుడ శబ్దం వినపడితే చాలు, గరుత్మంతుడికి నమస్కరిస్తే చాలు, ఆయన పేరు చెబితే చాలు, పాములు కూడా దగ్గరికి రావు, శత్రువులు కూడా దగ్గరికి రాలేరు. అంతటి అనుగ్రహ ప్రదాత శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం, మహానుభావుడు, అంతటి గొప్పవాడైనటువంటి గరుత్మంతుడు ఆ నాగాస్త్రబంధం నుంచి రామలక్ష్మణుల్ని విడుదల చేస్తే రాముడు ఆ అవతారంలో కేవలం నరుడిగా ఉన్నాడు. శ్రీ మహావిష్ణువుగా ఆయన లేడు. నేను విష్ణువుని అని అనలేదు. ఎక్కడ నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం అవదు. అందుకే గరుత్మంతుణ్ణి అడిగాడు, ఎవరు నువ్వు, మాకెందుకు ఈ ఉపకారం చేశావని అడిగాడు. హే భగవన్, ఈ అవతారంలో నేను మీకు ఎవరో చెప్పినా మీకు అర్థం అవ్వడం కష్టం, మీరు అంగీకరించారు, తర్వాత తెలుస్తుంది నేనెవరో. నేను మీ సేవ చెయ్యగలిగాను, మిమ్మల్ని నాగాస్త్రం నుంచి విడుదల చెయ్యగలిగాను, నాకది చాలు అని నమస్కరించి గరుత్మంతుడు వెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను మీ వాహనాన్ని, మీరు శ్రీ మహావిష్ణువు అన్నాడనుకోండి రాముడు ఒప్పుకోడు. నేను అలా అనుకోవట్లేదు, నేను విష్ణువుని కాను, నేను కేవలంగా దాశరథిని, దశరథ మహారాజు గారి కొడుకుని, 16 నరుణ్ణి, నన్ను విష్ణు అంటావేమిటంటాడు. ఆయన తత్వం తెలుసు కాబట్టే ఇప్పుడు చెప్పను, కానీ మీకు నాకు అనుబంధం ఏమిటో మీకు తెలుసు, అది తర్వాత మీరు గ్రహిస్తారు, కాబట్టి ఇప్పటికి నేను మీకు ఉపకారం చెయ్యగలిగాను చాలు అని గరుత్మంతుడు వెళ్ళిపోయాడు. మహానుభావుడైనటువంటి గరుత్మంతుడు ఇప్పటికీ కూడా లోకంలో ఆయనని నమ్ముకున్నటువంటి భక్తులకు అపారమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అంత గొప్పవాడైనటువంటి గరుత్మంతుని యొక్క సేవ చెయ్యడం, గరుత్మంత వాహనం మీద శ్రీ మహావిష్ణువు విడుతుండగా ఆయన గుణములను స్మరించడం, ఆయన వేగాన్ని స్మరించడం, ఆయన బలపరాక్రమాల్ని స్మరించడం, ఆయన నిస్వార్థ బుద్ధిని స్మరించడం, ఆయన అలౌల్యాన్ని సమబుద్ధిని స్మరించడం భక్తులకు అభ్యుదయాన్ని కటాక్షిస్తుంది. అందుకని గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనమై ఇప్పటికీ కూడా ప్రతి విష్ణువాలయంలో మనకి ఎదురుగుండా దర్శనమిస్తూ ఉంటాడు. ఎదురుగుండా ఉన్నటువంటి వాహనాన్ని దర్శించి నమస్కరించకుండా లోపల ఉన్నటువంటి ప్రభువుకి నమస్కరించకూడదు. ముందు ఉపాలయాలకు వెళ్ళి ఉపాలయాలని దర్శనం చేసి వాహనాన్ని దర్శించి తర్వాత భగవంతుణ్ణి సేవించాలి. అంటే విష్ణువాలయానికి వెళ్ళాము అంటే నమస్కారం అందుకునేటటువంటి వారిలో ఒకరెవరు అంటే గరుత్మంతుడు వాహనమై అంతటి అద్భుతమైనటువంటి స్థితిని కలిగినటువంటి వాడు. ఆ గరుత్మంతుని పూజా విధానం, గరుత్మంతుని యొక్క ఉపాసనా విధానం పెద్ద పెద్ద పుస్తకాలుగా రచింపబడ్డాయి. అంతటి గొప్ప అనుగ్రహ ప్రదాత మహానుభావుడు. ఇప్పటికీ ఆ గరుత్మంతుని యొక్క పటాన్ని బ్రహ్మోత్సవాల్లో పైకి ఆ భజనలో ఆరోహణం చేయిస్తారు. అందులో మీరు చూస్తే చాలా చమత్కారంగా ఉంటుంది. పావులు ఒంటికి చుట్టుకుని ఉంటాడు. ఆ దర్శనం చేసినంత మాత్రం చేత, ఆ సమయంలో నైవేద్యం పెట్టినటువంటి పదార్థాన్ని తిన్న మాత్రం చేత కూడా అభ్యుదయం కలుగుతుంది అంటారు. ప్రత్యేకించి గరుత్మంతుని యొక్క సేవ సంతానకారకత్వాన్ని ఇస్తుంది, దోషములను తొలగించి సంతానాన్ని ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది. అంతటి మహానుభావుడు. అలా గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి సేవకుడయ్యాడు, అలాగే ఆయన వాహనమయ్యాడు. నేను విహంగ వీక్షణంగా ప్రధాన విషయాన్ని స్పృశిస్తున్నాను తప్ప పూర్తి స్థాయిలో ఏ విషయాన్ని మాట్లాడటలేదు అని. ముగింపు దగ్గరికి వచ్చేటప్పటికి సాధారణంగా హనుమత్స్మరణంతో పూర్తి చేస్తారు. హనుమత్స్మరణం అంత గొప్పది. అటువంటి హనుమ భగవంతుడికి వాహనమయ్యారు. మిగిలిన వాళ్ళందరినీ భగవంతుడు అనుగ్రహించిన తర్వాత వాహనమయ్యారు. హనుమ ఒక్కరి జీవితంలో విశేషం ఏమిటో తెలుసా? ఒక అద్భుతం ఉన్నది. అసలు ఆయన శ్రీరామాయణంలో ఎక్కడ కనపడతారంటే బాలకాండలో హనుమ కనపడరు. ఆయన ప్రభవించడం గురించి చిన్న మాట ప్రస్తావన ఉందంతే. నిజానికి అసలు హనుమ ఆవిర్భవించినటువంటి విశేషాలన్నీ ఉత్తరకాండలో చెప్పారు. కాబట్టి బాలకాండలో హనుమకి సంబంధించినటువంటి విశేషాలు పెద్దగా లేవు. అయోధ్యకాండలో లేవు, అరణ్యకాండలో లేవు, కిష్కింధకాండలో కనపడతారు హనుమ. కిష్కింధకాండలో హనుమ కనపడి కనపడగానే
సుగ్రీవుడి ఆజ్ఞ మేరకు రామలక్ష్మణుల దగ్గరికి వెడతారు. వెళ్ళి భయపడిపోయి తిరుగుతున్నటువంటి సుగ్రీవుడి దగ్గరికి రామలక్ష్మణుల్ని తీసుకెళ్లేటప్పుడు రాముణ్ణి ఒక భుజం మీద, లక్ష్మణస్వామిని ఒక భుజం మీద ఇద్దరిని కూర్చోపెట్టుకుని సుగ్రీవుడి యొక్క సన్నిధికి తీసుకెళ్లారు. అంటే నిజంగా ఏదో భగవంతుడు అనుగ్రహించి వాహనంగా స్వీకరించడం కాదు, యథార్థంగా భగవంతుడు అవతారంగా వచ్చినప్పుడు తన భుజముల మీద కూర్చోబెట్టి మోసిన ఘనత దక్కిన మహానుభావుడు హనుమయ్యే. రెండు భుజముల మీద రామలక్ష్మణుల్ని మోసి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి సుగ్రీవుడి సన్నిధానంలో కూర్చోబెట్టారు. యుద్ధకాండలో రామరావణ సంగ్రామం జరుగుతుంటే రామచంద్రమూర్తి నేల మీద నిలబడి యుద్ధం చేస్తుంటే, రావణాసురుడు డాంబికంగా రథంలో నిలబడి యుద్ధం చేస్తుంటే స్వామి హనుమ రామచంద్రమూర్తిని ఎత్తి భుజాల మీద కూర్చోపెట్టుకుంటే రాముడు యుద్ధం చేస్తున్నాడు. ఎన్నడూ రాముడికి కోపం రాదు, కోపం వచ్చినట్టు నటిస్తాడంతే. అటువంటి రాముడు రామాయణం మొత్తం మీద ఒకే ఒక్కసారి కోపం మనకు వశపడిపోయాడు. ఎప్పుడు వశపడిపోయాడో తెలుసా? రావణాసురుడు స్వామి హనుమ మీద పుంఖానుపుంఖలంగా బాణాలు ప్రయోగించాడు. రాముడు యుద్ధం చేస్తూ ఒక స్థితిలో ఇలా కిందకి చూస్తే తాను అధిరోహించిన హనుమ శరీరం పూచిన మోదుగ చెట్టులా కొట్టాడు. నెత్తురు ఏరులుగా పారుతోంది. హనుమ అంత బాధని ఓర్చుకుంటున్నది చూడగానే రాముడు ఆ రోజున మాత్రం కోపానికి వశపడిపోయాడు. ఆ రోజున రాముడు రాముడు కాడు, రాముడు రుద్రుడైపోయాడు. అంత క్రోధాన్ని పొందాడు. అంటే రాముడికి కూడా అంత కోపం వచ్చేటట్టు చెయ్యగలిగినంత సేవా ధురీణుడెవరు అంటే స్వామి హనుమ ఒక్కరే. హనుమయందు అద్భుతమైనటువంటి గుణాలున్నాయి. అందుకే హనుమద్వాహనం అంత ప్రఖ్యాతి వహించింది. ఆయన అంత శరీర వేగమున్నవాడు లోకంలో లేడు. ఆయన అంత ధైర్యమున్న మనసున్నవాడు లోకంలో లేడు. అసలు మన మనసుకి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయేటటువంటి లక్షణం ఉంది. పూజ చేసుకుందామని కూర్చున్నాను అనుకోండి, ఎక్కడికో పోతుంది నా మనసు. రేపు ప్రయాణం మొదలుపెట్టాలి కదా, ఎన్ని గంటలకు బయలుదేరితే బాగుంటుంది, ఎన్ని గంటలకి నేను ప్రయాణం చేయవలసినటువంటి ప్రదేశానికి చేరుకోవాలి, ఏవో రకరకాల ఆలోచనలు. ఇక్కడ పూజ అయిపోతుంటుంది, ఇక్కడ అవయవాల్ని యాంత్రీకరించి తాను ఎక్కడికో పోతుంటుంది మనసు. ఆయన మనసు ఎంత వేగంగా విడుతుందో అంత వేగంగా ఆయన శరీరం విడుతుంది. మన అదృష్టం ఏంటంటే మన శరీరానికి ఆ వేగం లేదు, అందుకని కనీసం మనసు వేగం మనిషి కూర్చున్నాడు. మనిషికి కూడా వేగం వచ్చిందనుకోండి ఇంకెవడైనా తట్టుకోగలడు అసలు అనుభవించే భోగాలకి? ఆ వేగం లేదు మనకి. కానీ హనుమకున్న గొప్పతనం ఏమిటో తెలిసి, ఆయన వేగం అలా ఉంటుంది, ఆయన మనసుకున్న జవం అలా ఉంటుంది. అంత ధైర్యశాలి, అసలు ఆయన మొక్కవోడు, అంత ధైర్యంతో ఉంటాడు. అందుకే వాల్మీకి మహర్షి రామాయణ రచనలో ఒక అద్భుతాన్ని సృష్టించారు. కిష్కింధకాండ పూర్తి చేస్తూ ఒక శ్లోకాన్ని రచించారు. రావణాసురుని చేత బంధీకృతయై సీతమ్మ ఉన్నది అన్న మాట సంపాతి చెప్పాడు. ఎక్కడ ఉన్నది కాంచనలంక? 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి ఆమలివుడ్డుకు వెడితే, ఉత్తర తీరానికి వెడితే అక్కడ అశోకవనంలో శిశుపావృక్షం కింద సీతమ్మ నాకు కనపడుతోంది. ఎందుకని? సంపాతి ఆ వైనతేయుడు వినతాసుతుల యొక్క వంశంలో వచ్చినటువంటి వాడు. అందుకే ఆయనకి కూడా గరుత్మంతుడు వాళ్ళలాగే దూరదృష్టి. ఎక్కడో కూర్చుని ఎక్కడో సముద్రానికి ఆవలి వైపు కాంచనలంకలో ఉన్నటువంటి అశోకవనంలో శిశుపావృక్షం కింద కూర్చున్నటువంటి సీతమ్మ దర్శనం చేసి అక్కడుంది సీతమ్మని చెప్పాడు. ఆయన చెప్పింది నిజమని గుర్తేమిటి? కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి. రామకార్యం మీద పెడుతున్న వాడికి మాట సాయం చేసినా కాలిపోయిన రెక్కలు వచ్చాయి. ఇది రామకథా బలం. కాబట్టి అటువంటి సంపాతికి రెక్కలు వచ్చాయి. ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి. కానీ అక్కడ ఉన్నవాడు సామాన్యుడు కాడు, హరివీర భయంకరుడు. దేవేంద్రుడంతటి వాడు హడిలిపోతాడు. నైనం సూర్య ప్రతిపతి వార్ష్వేవాతిన మారుత చెలోర్మిమాలి తం దృష్ట్వా సముద్రోపి నకంపతే అంటారు బాలకాండలో దేవతలు రావణాసురుడి గురించి చెప్తూ. రావణాసురుడు అలా బయటికి వస్తే, అది గ్రీష్మ ఋతువు అనుకోండి, సూర్యుడు బాగా ప్రకాశించాలి, అపారమైన వేడిని విడిచిపెట్టాలి. మధ్యాహ్నం 12 గంటల వేళ రావణాసురుడు అలా అంతఃప్ర గమాక్షంలోకి వచ్చాడనుకోండి, వెంటనే సూర్యుడు తన తేజస్సునంతటినీ ఉపసంహారం చేసి వెనక్కి వెళ్ళిపోతాడు. అంత భయం.
సముద్రం దగ్గరికి వచ్చి నించున్నాడు అనుకోండి, సముద్రంలో తరంగాలు రావు. తరంగాలు ఆపేసి ఒక నదిలా సముద్రం తరంగాలు లేకుండా అయిపోతుంది. ఉత్తరాఖండలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. అసలు లోకం అంతా ఎవరికి భయపడుతుందంటే యమధర్మరాజు గారి పేరు చెప్తే భయపడుతుంది. రావణాసురుడికి భయపడి దేవతలందరూ సమావేశం పెట్టుకున్నారు. ముఖ్యులు దిక్పాలు పెట్టుకున్నప్పుడు అనుకోకుండా రావణాసురుడు అక్కడికి వచ్చాడు. అయ్యబాబోయ్ వీడు వచ్చేశాడని అక్కడ ఉన్నవాళ్ళందరూ తలో శరీరంలోకి దూరి పారిపోయారు కనపడకుండా. పాపం యమధర్మరాజు గారికి ఏది దొరకలా అలాగే నించున్నాడు. వచ్చేశాడు రావణాసురుడు. అమ్మో వీడు నన్ను చూసేసేస్తాడేమో, నన్ను చంపేస్తాడని ఎవరు లోకములను భయపెట్టగలిగిన యముడు భయపడ్డాడు. భయపడి అటు ఇటు చూశాడు. చెట్టు మీద కాకి కనపడింది. కాకి కాకి నీలో దూరుతాను, నన్ను తప్పించు రావణాసురుడి నుంచని సూక్ష్మ శరీరం పొంది కాకిలో దూరాడు. కాకి ఎగిరి వెళ్ళిపోయింది దూరంగా. రావణాసురుని చెడ నుంచి నన్ను విముక్తి చేశావు, నీకు నేను ఒక గొప్ప వరం ఇస్తున్నాను, నీకు రోగాలు రావు. అందుకే కాకి ఇలా తీసి పడేసింది తినేస్తుంది, మిరపకాయలు తినేస్తుంది, ఇంగిళ్ళు తినేస్తుంది. బహుశా మున్సిపాలిటీ వాళ్ళకి దానంత ఉపకారం చేసే ప్రాణి ఇంకొకటి ఉండదు. సగం పరిశుభ్రత అదే చేసేస్తుంది రహదారులవీని. అటువంటి కాకి ఏది తిన్నా దానికి అనారోగ్యం ఉండదు. కాకి ఆయుర్దాయం ఎంత అని ఓ కాకిని చూపించి అడిగారు అనుకోండి, ఎవడూ చెప్పలేడు. అంత బలంగా ఉంటుంది. సాధారణంగా బలవన్మరణం తప్ప, ఏ విద్యుద్ఘాతానికో మరణించాలి తప్ప, సహజంగా వృద్ధురాలైపోయి కాకి చచ్చిపోయిందని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి నిన్ను రోగం ఏమీ చెయ్యదు. పైగా నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను, నువ్వు ముట్టుకుంటే పితృదేవతలు తిన్నట్టే. అందుకే ఇప్పటికీ తద్దినం పెట్టినప్పుడు పిడచ కాకి ముట్టుకుందా లేదా అని కాకి వచ్చింది అమ్మయ్యా అంటారు. అది ఎవరిచ్చిన వరం అంటే, ఒకప్పుడు యమధర్మరాజు గారు రావణాసురుణ్ణి చూసి భయపడి కాకికి ఇచ్చినటువంటి వరం. అంటే రావణాసురుని యొక్క బలపరాక్రమములు ఎటువంటివో ఆలోచించండి. వాడి దృష్టి పడితే చాలు, హడిలిపోతారు అందరూ. నిద్రపోతున్నప్పుడు ఆయన చెయ్యి ఇలా చాపి పడుకుంటే వాల్మీకి మహర్షి అంతటి వారు ఆ చేతిని ఏమని వర్ణించారంటే పంచశీర్షా వివోరగౌ అన్నారు. ఐదు తలలు కలిగినటువంటి పాము ఒకటి పాంపు మీద ఇలా పడుకుంటే ఎవరైనా ధైర్యం చేస్తారా దగ్గరికి వెళ్ళడానికి? అది ఐదు తలల పాము. పాము ఎలా ఉంటుందో ఆయన చెయ్యి ఎలా ఉంటుంది. మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితో యాంతే ప్రసుప్తం ఇవ కుంజరం అని సుందరకాండలో వర్ణిస్తారు. ఏనుగు గంగానదిలో స్నానం చేసి వచ్చి పడుకుంటే ఎలా ఉంటుందో, నల్లటి మినుముల పోగు తీసుకొచ్చి పోస్తే ఎలా ఉంటుందో, రావణ బ్రహ్మ అలా ఉంటాడు. పది తలకాయలతో విరాజిల్లుతూ ఉంటాడు. అంత భయపెడతాడు. దేవతలు కూడా హడిలిపోతారు. నూరు యోజనముల లవణ సముద్రాన్ని దాటితే ఎక్కడో కాంచనలంక. ఆ కాంచనలంకలో సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతా ద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభిః అంటారు మహర్షి. ఎప్పుడు ధనస్సులకి వింటినారి తొడిగి బాణాలని ఇలా పట్టుకుని తిరుగుతుంటారట, ఏమో ఎవరొస్తారో సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికని రాక్షసులు ఎప్పుడూ విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతూ ఉంటారు. రావణుడు తన బలం మధ్యలో ఉన్నాడు, విడుతున్నవాడు తానొక్కడు విడుతున్నాడు. రావణుడి యొక్క ప్రీతి అంతా సీతమ్మ మీద ఉంది. ఆఖరికి ఆవిడ్ని ఒక పురుష రాక్షసుడు చూడ్డాన్ని కూడా ఆయన అంగీకరించాడు. అందుకే చుట్టూ స్త్రీలని కాపు పెట్టాడు. అంతటి విపరీతమైనటువంటి కామోద్రేకం కలిగినటువంటి వాడు, అంతటి ఉన్మాదమైన బుద్ధి ఉన్నవాడు. అటువంటి లంకకి వెడుతున్నవాడు ఒక్కడే. సాధారణంగా అటువంటి ప్రయత్నం మీద ఎవడైనా వెళ్ళాలి అంటే అసలు ఆ ప్రయత్నాన్ని చెయ్యడెవ్వడు. అమ్మో అక్కడ రావణాసురుడు ఉన్నాడు, మాకెందుకు వచ్చిన గొడవ అని ధైర్యం చెయ్యరు. పైగా నూరు యోజనముల లవణ సముద్రాన్ని దాటగలిగిన మొనగాడెవరు అని అడిగితే అంగదుడంతటి వాడు నూరు యోజనాల్ని దాటి వెళ్ళగలనేమో, తిరిగి రాగలనని నమ్మకం లేదన్నాడు. జాంబవంతుడంతటి వాడు ఒకప్పుడు వామనమూర్తి పెరిగి పెద్దవాడై మూడు లోకములను కొలిచేస్తే ఇంతంతై వటుడు ఇంతయ్యై మరియుతానింతై అభోవీధిపై అంతై తోజితమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయ్యై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండకచు బ్రహ్మాండాంత సంవర్ధయ్యై అని పెరిగిపోతే 21 మార్లు ప్రదక్షిణం చేశా. కానీ ఇప్పుడు ఓపిక లేదు, మోకాళ్ళు నొప్పి, ఎగరలేని నూరు యోజనాలు. హనుమాన్ ఒక్కడివే ఎగరగలవని శాప విమోచనం అయ్యేటట్టుగా స్తోత్రం చేస్తే ఆయన ఒక్కడే ఎగరడానికి సిద్ధపడ్డారు.
ఆ మహేంద్రగిరి శిఖరముల మీద నిలబడినటువంటి హనుమ గురించి కిష్కింధకాండ పరిసమాప్తం చేస్తూ వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక మాట చెప్తారు. సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అంటారు. అద్భుతమైనటువంటి శ్లోకం. ఆయన అంటారు అందులో విడుతున్నటువంటిది అంత భయంకరమైన కాంచనలంక, కానీ అసలు బయలుదేరడానికి సిద్ధపడినటువంటి హనుమ ఉన్నారే, ఆయన మాత్రం వెళ్ళడానికి ముందే జగామలంకాం మనసా మనస్వీ ఎంత ఉత్సాహంతో ఉంటారంటే ఆయన శరీరంతో వెళ్ళడం ఇంకా ఆలస్యం, మనసుతో మాత్రం వెళ్ళిపోయారు. అసలు ఆ ఉత్సాహం లేనివాడు జీవితంలో ఏ కార్యాన్ని సాధించలేడు. ఒక సభకి వెడుతున్నాం అంటే పరమోత్సాహంగా వెళ్ళాలి, ఈ పని చేయడానికి వెడుతున్నాం పరమోత్సాహంగా వెళ్ళాలి, పూజ చేసుకోవడానికి వెడుతున్నాం పరమోత్సాహంగా పూజకి వెళ్ళాలి. ఉత్సాహం లేకుండా నీరు కారిపోతూ ఏ పని చెయ్యాలన్నా అబ్బా ఇది చెయ్యాలా అని ఏడుస్తూ వెళ్ళిన వాడు అసలు కార్యమునందు నిలబడలేడు, వాడు బరువు కార్యానికి. అదే హనుమైతే సవేగవాన్ వేగ సమాహితాత్మా హరిప్రవీర పరవీరహంత. ఎటువంటి బలం అంటే ఆయనది సామాన్యమైన బలం కాదు, రావణాసురుడితో కలిపి లంకాపట్టణంలో ఉన్నటువంటి సమస్తమైన రాక్షసుల్ని మర్దించి పడగొట్టగలిగినటువంటి బలం ఒక్క హనుమకే ఉన్నది. ఆయన ఒక్కడే రావణుణ్ణి కూడా చంపగలడు, అంతటి తేజోమూర్తి.